హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎస్ఎస్ఎస్ థాట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్నది రవ్వ దోశ. దీన్ని మూడు నాలుగు టేస్ట్లతో మూడు నాలుగు రకాలుగా చేసుకోవచ్చు. మొదటిది తక్కువ సమయం నానబెట్టి కరకరలాడేగా, లేదా అంతే సమయాన్ని మళ్ళా మరంత సమయంతో నానబెట్టి మెత్తగా ఉల్లిపాయ వేసి పచ్చిమిరపకాయ వేసి రుచిగా కారంగా స్పైసీగా కరకరలాడుతూ టేస్టీగా, తర్వాత కాస్త రవ్వ యాడ్ చేసి కన్నాలు ఎక్కువగా. కావలసిన సామాగ్రి గోధుమను ఒక అరగ్లాసు లేదా 50 గ్రాములు అండి, అలాగే మైదా గ్లాసు లేదా 100 గ్రాములు, అలాగే బియ్యపు పిండి 2.5 గ్లాసులు లేదా 250 గ్రాములు లేదా 300 గ్రాముల వరకు వేసుకోవచ్చు. ఇలా మొత్తం పిండినంతటిని ఒక బౌల్లోనో ఒక బేషన్లోనో గిన్నెలోనో వేసుకొని మూడు పిండిలు చక్కగా కలిసేటట్టుగా మూడు పిండిల్ని ఇలా ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది ఏదో పెట్టుకొని, లేదంటే చేత్తోనైనా కలుపుకోవచ్చు, తప్పులేదు. చక్కగా మొత్తం అన్నిటినీ వేసేసి చక్కగా అన్నిటినీ నూక మైదా బియ్యపిండి అన్నీ కలిసేటట్టుగా మూడింటిని చక్కగా బాగా కలిపేసేసుకొని, ఈ పిండిని మొత్తం అంతటినీ ఒకేసారి వినియోగించితే మనుషులు ఇంట్లో ఉంటే తినేవాళ్ళు ఉంటే వాడేసుకోవచ్చు, లేదా కాస్త పిండిని తీసి వేరే కంటైనర్లో లేదా బాక్స్లో ఏదో డబ్బాలో తీసేసుకొని కాస్త పిండిని ఉంచుకొని ఇక కావలసినంత పిండి వేసుకోవచ్చు. కాస్త జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి జీలకర్ర ఉప్పు కూడా చక్కగా కలిసిపోయేలా కలిపేసేసి, ఇది కాస్త ఇడ్లీ రుబ్బు లేదా దోశల రుబ్బులా కాస్త నీళ్లు వేసేసి ఉండలు లేకుండా మొత్తం అంతటిని బాగా కలిపి ఉండ లేకుండా కలపాలి. నీరు చూసుకొని వేసుకోవాలి, ఎక్కువగా వేసుకుంటే బాగా పల్చనైపోతుంది. చూసుకొని కాస్త నీళ్లు వేసి మీరు కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మొత్తం అంతటిని కలిపేసేసి, ఇలా కలిపిన ఈ బ్యాటర్ని ఒక అరగంట వరకు మూత పెట్టి ఒక పక్కన వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత దోశలు వేసుకుంటే బాగుంటుంది. ఇలా అరగంట వదిలేక చూస్తే రుబ్బు దగ్గర అవుతుంది. దగ్గర అయ్యేటప్పుడు దాన్ని కాస్త పలచం చేసుకొని బ్యాటర్ ఇలా రావాలి, చూడండి, అది అలా రావాలన్నమాట. అలా బ్యాటర్ వస్తే పొయ్యి మీద పెనం పెట్టి పెనం బాగా వేడిగా ఉండాలి. వేడెక్కిన తర్వాత ఇది గరిటెతో వేయటానికి వీలు కాదు, ఒక గ్లాస్ తీసుకొని అంచు ఉన్నది ఏదైనా గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్తో మనం ఇంట్లో వేసుకుంటాం కాబట్టి ఇలా చక్కగా వేసుకోవచ్చు. అదే హోటల్స్లో పెద్ద పెద్ద వాటిలో అయితే విశాలంగా పెనాలు ఉంటాయి, పెద్ద పెద్ద పొయ్యిలు ఉంటాయి కాబట్టి వాళ్ళు విసురుతారు, నీటిని విసిరితే అది విడుతుంది, ఇలాగ వస్తుంది అన్నమాట. వాళ్ళు చేసినా మనం చేసినా ఒకే విధంగా వస్తుంది, తేడా ఏమీ రాదు, రుచి కూడా వాళ్ళకన్నా బాగానే వస్తుంది మనకి. ఇలా వేసిన తర్వాత మీకు పెనం కాస్త వేడెక్కితే ఉంటుంది కదా, ఆ వేడి వల్ల చుట్టూ అంచులు కాస్త విడుతున్నట్టుగా పైకి లేస్తున్నట్టుగా లేతే అంచులు కట్ అయినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. అలాంటప్పుడు కాస్త అలా నెమ్మదిగా అలా వచ్చేస్తే చక్కగా దోశ చక్కగా వచ్చేస్తుందండి. ఈ దోశలు వేయటానికి చాలామంది భయపడతారు, ఎందుకంటే కరెక్ట్గా కొలతలు తెలియక దోశ సరిగ్గా రాదండి, చాలాసార్లు ఇబ్బంది పెడుతుంది అని చాలామంది ఈ దోశను వేయటానికి ధైర్యం చెయ్యరు. చూసారా అంత చక్కగా ఎంత అందంగా బంగారు రంగులో కనిపిస్తుంది దోశ. ఇలా వేసుకొని చక్కగా దోశని అట్టుంచి తిరగేసి ఒకసారి, అంటే బయట హోటల్స్లో అయితే తిరగవేయరండి, మనమైతే ఇంట్లోనైతే కాస్త తిరగవేసుకోవాల్చుకుంటే మనకి రుచిగాను కరకరలాడుతూ ఇలా అందంగా బంగారు రంగులో రవ్వ దోశ సిద్ధమవుతుందండి. ఇది మంచి రుచిగా ఉంటుంది, త్వరగా జీర్ణమవుతుంది, ఎందుకంటే ఈ ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. అలా మరోసారి రెండో దోశ వేసుకుందాం. రెండో దోశ వేసే ముందు కాస్త ఆయిల్ వేసి ఉల్లిపాయ సహాయంతో ఆ ఆయిల్ని మొత్తం పెనమంతా రుద్దేసేయాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయినా పర్వాలేదు, మామూలు ప్యాన్ అయినా పర్వాలేదు,
కాకపోతే అందులో వేయాల్సిన పని లేదండి, పడింది చేయి జారింది. అలా వేసేసి అలా కలిపేసిన తర్వాత ఇలా పెనం సిద్ధమవుతుంది. ఇలా మీరు బ్యాటర్ వేసుకుంటే దోశ కాలుతుంది. కాకపోతే మీరు దోశ వేసేటప్పుడు దోశ తీసేసిన తర్వాత టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా దోశ దోశకి వేడిని సరి చూసుకుంటూ వేసుకుంటే దోశ మాడిపోకుండా చక్కగా వస్తుంది. చక్కగా ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, కాస్త ఆయిల్ వేస్తే చాలు, మంచి రుచికరమైన దోశ సిద్ధమైపోతుంది అతి త్వరగా, ఇన్స్టెంట్గా. ఎందుకంటే పిండి సిద్ధంగా ఉంటుంది, ఎందుకంటే పౌడర్ చేసి ఉంటుంది, ఆ పౌడర్ కారణంగా త్వరగా దోశ సిద్ధమవుతుంది మనకి. చూసారా ఎంత సులువుగా వచ్చేస్తుందో. అలా చక్కగా చుట్టూ తిప్పేస్తే అలా తీయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా దోశ అంటే పెనం మీద వేసి కాల్చే అట్టు కానీ దోశ కానీ ఏదైనా తీసేటప్పుడు అంచులు చక్కగా లెగిస్తాయి. లెగిసేటప్పుడు జాగ్రత్తగా మెల్లిగా దాన్ని అలా జస్ట్ అలా మూవ్ చేసి అలా లాగితే చక్కగా వచ్చేస్తుంది దోశ. చుట్టూ ముందు లాగాలి, తర్వాత మధ్యలోకి రావాలి. ఇలా వేసుకొని దోశని చక్కగా మడుచుకొని అందంగా మడుచుకొని మనకు నచ్చినట్టు మడుచుకోవచ్చండి. ఎలా మడుచుకున్నా పర్వాలేదు. అలా మడుచుకొని రెండో దోశ సిద్ధం చేసుకున్నాం. అలాగే దోశ వేసేటప్పుడు ఉల్లిపాయతో రుద్దుతున్నాం కదా, అది కాస్త చేయి కాలకుండా చేయి జారి మళ్ళీ రుబ్బులో పడకుండా దాన్ని కాస్త ఫోర్క్ సహాయంతో లేదా ఒక పుల్ల సహాయంతో నొక్కి పెట్టేసి ఇలా కొద్దిగా ఆయిల్ చుక్క వేసి చాలు. ఆయిల్ చుక్క వేసి దాన్ని అలా చక్కగా ఇలా రుద్దేసేయాలి. పెనం అంతా రుద్దేస్తే పెనం చల్లబడుతూ ఆయిల్ పెనం చుట్టూ అంటుకుంటూ పెనం మీద ఉండే వేగిన తొలక డస్ట్ బయటకు వచ్చేస్తుంది. మళ్ళా పెనంలో దోశలు వేసుకోవాలి కదండి, రుబ్బుని మళ్ళా అడుగు నుంచి కలుపుతూ చక్కగా అలా రౌండ్ తిప్పుతూ చక్కగా వేసేసుకుంటే మరో రెండో దోశ కూడా సిద్ధమైపోతుందండి. ఇది కాస్త మీద రుబ్బు చూసారా తెల్లగా పిండిలా కనిపిస్తుంది, అది కాస్త కనిపించకుండా చుట్టుపక్కల ఉండేలా కనిపించేలా ఇలా కనిపించేంతవరకు దాన్ని పొయ్యి మీద కదపకుండా ఉంచితే, అంటే అట్ల కాడతో తీయకుండా లాక్కుండా ఉంచితే చక్కగా వేగిపోతుంది, తీయటానికి కూడా చక్కగా వచ్చేస్తుంది. చూసారా ఇలా మొత్తం పిండి లేకుండా ఉన్నట్టుగా చక్కగా కనిపిస్తుంది కదా. ఇలా కనిపించిన తర్వాత అక్కడ మీకు ఇష్టాన్ని బట్టి నచ్చితే ఆయిల్ వేయచ్చు, వేయకపోయినా సరే దోశ చక్కగా వచ్చేస్తుంది. ముఖ్యంగా ఈ దోశ రావటం లేదని, దోశ విరిగిపోతుందని, మాడిపోతుందని, ఈ దోశ వేయటానికి మాకు ఇష్టం ఉండదని చాలామంది ఫోన్ చేసి అడిగారు. కాబట్టి ఈ దోశను మేము సిద్ధం చేసి ఇస్తున్నాం. ఈ దోశను ఆవిడ చేస్తే మంచి చక్కగా చేస్తుంది, దోశ మాడిపోతుందేమని భయం అవసరం లేదండి. అలా చూడండి, చూస్తూ చేయండి. చక్కగా చుట్టూ ఆయిల్ వేసేసి మధ్యలో కూడా ఒక రెండు మూడు చుక్కలు వేస్తే చాలు, ఎక్కువగా వేయనవసరం లేదు, ఆయిల్ అవసరం కూడా చాలా తక్కువ. ఇలా వేస్తూ వేస్తూ చక్కగా దోశని బయటికి తీసుకోవచ్చు. చూసారా దోశ ఎంతసేపు కాలింది, ఆ ఒక్క దోశ మాత్రం. ఈ ఒక్క దోశ మీకు చాలాసేపు చూపిస్తున్నాను, మొత్తం దోశ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రుబ్బు కలిపిన దగ్గర నుంచి దోశ పూర్తిగా తీసి దోశ తిరగవేసి ఆ దోశని మళ్ళా బౌల్లోకి ప్లేట్లోకి తీసుకునేంతవరకు మీకు చూపిస్తున్నాను. జాగ్రత్తగా చూసి ఇలా మీరు చక్కగా దోశలు వేసుకొని ఈ రుచిని ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను. చూడండి ఇలా అంతా చక్కగా వచ్చింది దోశ. మీకు తిరగ వేసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఒకవైపే కాలుతుంది. బయట హోటల్లో ఒకవైపే కాలుస్తారు, రెండో వైపు కాల్చరు. మన ఇంట్లో రెండు వైపులు కాల్చుకుంటాం. మేము చేసే వంటలన్నీ ఇంట్లో చేసే వంటలే, బయట వాళ్ళు చేసేవి కావు, బయటకి చేసేవి కావు. చూసారు ఎంత చక్కగా ఎంత అందంగా ఉందో దోశ. ఈ దోశ చూస్తే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు దోశకి కన్నాలు ఎక్కువగా కావాలి అని కొంతమంది అడిగారు, మేము దోశ వేస్తే కన్నాలు రావటం లేదు దలసరగా వచ్చేస్తుందని. దలసర తగ్గాలంటే కాస్త పలచన చేసుకోవాలి, పలచగా ఉంటే దలసర తగ్గుతుంది. ఈ దోశ మాత్రం ఏ దోశ అయినా సరే దలసర తగ్గాలి అంటే పలచన చేసుకోవాలి. రుబ్బుని పలచన చేసుకొని కాస్త గోధుమ నూక మీకు రెండు మూడు చెంచాలు రెండు చెంచాలు వేసుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదు. వేసుకుంటే
చూసారు ఎంత వేసుకన్నాలు చక్కగా వచ్చాయో, పలచం చేసుకుంటే ఇంకా ఎక్కువగా వస్తాయి. మొత్తం అంతా తెల్లగా అవుతుంది. తెల్లగైన తర్వాత హాఫ్ చెంచా వరకు ఆయిల్ చాలండి. ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా దోశలకి వేటికి కూడా ఆయిల్ అవసరం ఎక్కువగా ఉండదు. కాకపోతే రుచి వస్తుందని, లేకపోతే దోశ రావటం లేదని, లేదా ఏదో అనేక కారణాల చేత ఆయిల్ వేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. దోశకి ఎప్పుడు కూడా ఆయిల్ అవసరం ఎక్కువగా ఉండదు. ఇలా వేసుకుంటే, తిరగ వేసుకుంటే చక్కగా వెనక వైపు కూడా దోశ కాలుతుంది. ఇలా చక్కగా కాల్చుకొని ఫోల్డ్ చేసుకొని ఒక పక్కన తీసుకొని, అలాగే ఇప్పుడు ఉల్లిదోశ వేసుకుందామండి. ఉల్లిపాయలు ఒకటో రెండో ఉల్లిపాయలు చక్కగా తరుక్కొని, పచ్చిమిరపకాయలు కూడా దగ్గరగా తరుక్కొని, చిన్న జీలకర్ర వేసుకొని, మొత్తం ఉల్లి తొరగని పచ్చిమిరపకాయలని మొత్తం అంతటి బాగా కలిపి వాటిని కూడా ఇలా చక్కగా పెనం నిండా వేసుకోవచ్చు. మీకు నచ్చితే పలుకులు వేసుకోవచ్చు, కొంతమంది నువ్వులు వేస్తుంటారు. ఇలా వేసుకొని ఉల్లి దోశ సిద్ధం చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మీరు, అది వేసిన తర్వాత మీరు సిద్ధం చేసుకున్న రుబ్బుని, అదే బ్యాటర్ని లేదా పిండితో నీళ్లు కలుపుకున్నారు కదా, దాన్ని కలిపేసరికి ఈ ఉల్లి చక్కగా వేగుతుంది. మీకు ఇంకా ఇష్టమైతే ఉల్లి వేగే లోపు, అంటే మీరు బ్యాటర్ కలిపి ఇది చేసేలోపు కాస్త ఆయిల్ వేసుకుంటే ఉల్లి పచ్చిమిర్చి అన్నీ చక్కగా ఆయిల్లో వేగితే అదొక రకమైన మంచి రుచి వాసన వస్తుంది. ఇలా రుబ్బుని వేసుకొని చక్కగా కాల్చుకుంటే, అంటే ఫ్లేమ్ మాత్రం చూసుకుంటూ ఉండాలి. ప్రతి దోశకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూనే దోశ వేయాల్సి ఉంటుంది. దోశ వేసేటప్పుడు వేడి ఎక్కువగా ఉండాలి. దోశ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి వస్తూ చూసుకుంటూ ఉంటే దోశ ఇలా మీరు ఇలా అట్లకాడ పెట్టి అలా తోమంగానే చక్కగా వచ్చేస్తుంది. ఎంతో అద్భుతంగా తయారవుతుంది దోశ. కాకపోతే గాబరా పడకుండా నెమ్మదిగా చక్కగా చేసుకుంటే దోశ చక్కగా వస్తుంది. వెంటనే దాన్ని అటు నుంచి తిరగ వేసుకొని ఒక్కసారి కాల్చుకుంటే చాలు. అది ఆ దోశ తాలూక రుచి ఎంతో బాగుంటుంది. ఉల్లి కారింది కాబట్టి, ఉల్లి వేగింది, నూనెలో వేగింది, పెనం మీద వేగింది కాబట్టి చిటపట్టలాడిన తర్వాత మీరు దోశ వేసుకుంటారు, మంచి రుచి వస్తుంది దోశకి. తిరిగేసి ఒక 2 నిమిషాలు ఉంచితే చాలు. ఒకవైపు దోశ కాలేటప్పుడే మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుంటే దోశ మొత్తం సిద్ధమైపోతుంది. ఇలా దోశని మీకు నచ్చిన ఫోల్డర్లో ఫోల్డ్ చేసుకొని, దోశని సర్వింగ్ బౌల్లో సిద్ధం చేసుకొని, నచ్చినట్టుగా చక్కనైన అందమైన అద్భుతమైన రవ్వ దోశలను తింటూ ఆనందించండి. ఈ రవ్వ దోశలు ఎక్కువ శాతం వేపిన శనగపప్పు లేదా గుల్ల శనగపప్పు చట్నీతో తింటే బాగుంటుంది, లేదా కొబ్బరి గుల్లపప్పు చట్నీతో బాగుంటుంది, లేదా శనగ పలుకులు గుల్లపప్పు నువ్వులు కొబ్బరి కలిపి చట్నీ చేసుకుని తింటే బాగుంటుంది. ఇలా రకరకాల చట్నీలతో తినచ్చు. ఇంకా కానిపక్షంలో శనగపిండితో బొంబాయి చట్నీ చేసుకుని తినచ్చు, బొంబాయి చట్నీతో ఇంకా బాగుంటుంది. రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో గురించి ఒక మంచి కామెంట్ ఒకటి ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.